కమ్మనైన భాషలో జాలువారినట్టుగా రాసే పద్యాలు మన పూర్వ కవులు రాసినారు ప్రస్తుత కవులు కూడా రాసినారు అద్భుతంగా రాసినారు బొమ్మెర పోతన మనం ఎంతో గొప్పగా కీర్తించుకునేటువంటి బొమ్మెర పోతన గారు అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనకు అందించినారు నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు కృపారసమ్ముపై జిల్లెడు వాడు మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వురా జిల్లెడు మోమువాడు ఒకడు చాలా సులభం లేదు సంస్కృతం లేదు శాంతి లేదు గొట్టుగా లేదు ఆయన రాసిన ఇంకో పద్యంలో చిన్న చిన్న పదాలలో అతి చిన్న పదాలలో అందుగలడు ఇందువు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందుకు వెతికి చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు సరళమైనటువంటి కమ్మనైనటువంటి అందమైనటువంటి అచ్చ తెగు మాట చాలా సులభంగా అర్థమయ్యే మాట కవిత్వం రాసేవాళ్ళు అందరు పురస్కారాల కోసమే సన్మానాల కోసమే సత్కారాల కోసమే వైభోగాల కోసమే కాదు దైవ భక్తవుడు రాయవచ్చని చెప్పినారు అందుకే పలికించడు వాడు రామభద్రుడట నే పలికిన బవహర మగునట అని చెప్పి చెప్పినారు వారే ఒక సందర్భంలో బాలర నవ పల్లవ కోవల కావ్య కావ్యకన్యకను ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమయ్యన్నారు అన్నారు గొప్ప కవులు భూషణాల కోసమో సన్మానాల కోసమో సత్కారాల కోసమో కాదు అద్భుతమైనటువంటి భక్తిభావంతో రాసి భార్యా బిడ్డలను పోషించుకోవడానికి భూమి దున్నుకొని బతికి హాలికులైతే ఏమీ లేదు అట్లా అవకాశం లేకపోతే అడవులలో గహనాంతర సీమలలో కందమూలాలు తవ్వుకొని తిని బతికితే ఏమి మంచి కవిత్వం రాసిన సత్కవులను కూడా చెప్పినారు అంటే తెలంగాణ నేల మీద ఉన్నటువంటి ధిక్కార స్వరూపానికి కూడా ప్రతీకగా నిలిచినవాడు మన మహాకవి పోతనని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సందర్భం వస్తే కవులు చాలా దీటైన విమర్శలు చేస్తారు పవలించడు వాడు పరుల పాలు ఇంపాటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వద అభిరామ విమానం భగవంతుని కూడా వదిలిపెట్టలే అప్పనంగా వచ్చే ఎదుటివారి సొమ్మును ఎట్లా కోరుతాయి సమాజం అనేటువంటి దాన్ని చిన్న మాటలో ఎంత చక్కటి తెలుగులో చాలా చక్కగా చాలా విషయాలు చెప్పినారు జీవిత సారాలు చెప్పినారు ధనం వస్తుంది కొంతమందికి ఆ ప్రాప్తం కలుగుతుంది ధనం వచ్చినంత మాత్రం గర్వపడవద్దు దాంతో అహంకారం రావద్దని చెప్పేటువంటి మాట సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము బంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అన్నారు ఎంత గొప్ప మాట అండి ఎంత చక్కటి మాటలో చెప్పినారు అక్కర గుర్రాని చుట్టము మొక్కిన వరం వేలుపు మోహరమున తా నెక్కిన పాడని గుర్రము గ్రక్కున విడవంగళ సుమతి అని చెప్పినారు ఎంత గొప్ప మాట అండి అనగ ననగరాగ మత్స్య ఇల్లు ఇల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమాను అట్లా గొప్పగా అద్భుతమైనటువంటి పద్యాలు మనకు చెప్పినారు ఏ విధంగా కార్యాన్ని సాధించాల ఒక కార్య సాధకుని లక్షణం ఎట్లా ఉండాలా అని చాలా గొప్పగా చెప్పినారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా వేదికల మీద ఈ మాట నేను చెప్పేవాన్ని ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి రంభించి గురు విఘ్నాయత్తులై మధ్యములు ధీరు హన్యమానులగుతున్ దృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నను భాష వచ్చిన చదువు వచ్చినా అందులో సంస్కారం లేకపోతే రసజ్ఞత లేకపోతే అది పండదు కళావిహీన అవుతుంది కాంతి దానికి రావాల్సిన కాంతి రాదు అని చెప్పిన చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న మంచి తెలుగు ఇందులో ఏం కాఠిన్యం లేదు భాషా కాఠిన్యం లేదు విషయ కాఠిన్యం కూడా లేదు చదువు అది ఎంత కలిగిన చాలకున్న ఆ చదువు గుణ కూర నలపాకము చేసిన నైన గాని అందువేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున భాస్కరా అన్నాడు భాస్కర సుమత్ శతకర్ ఇట్లా ఎంతో శతక సాహిత్యాలలో అద్భుతమైనటువంటి పద్యాలను అద్భుతమైనటువంటి విషయాలను మనకు అందించిన నేటి సమాజంలో కూడా ఈనాటి సమాజంలో మన గోరేటి వెంకన్న చక్కటి తెలుగులో తెలంగాణ యాసలో గల్లీ చిన్నది గోరేటి వెంకన్న అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు కవి సహజంగా జాలువార్త అయిన మాట గల్లీ చిన్నది గరీబోల్ల కథ పెద్దది నిజంగా పాట వింటే కళ్ళు చెమరుస్తాయి దుఃఖం వస్తుంది పేదలు ఆ బార్ వాళ్ళ బస్తీలలో పడే బాధ సయంగా మనం అక్కడికి వెళ్ళి చూసినటువంటి అనుభూతి కలుగుతుంది అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసిన గొంతెత్తి పాడిన కవి నేటి తరం గొప్ప కవి మన గోరేటి వెంకన్న హే తెలంగాణ అద్భుతమైనటువంటి సాహిత్యంలో మనకు అందించిన వాడు మన అందశ్రీ మళ్ళీ గోరేటి వెంకన్న సంతా మా ఊరి సంత అసలు సంతకు మనం వెళ్ళి వచ్చిన అనుభూతి కలుగుతుంది గ్రామాలలో జరిగే సంత ఎట్లా జరుగుతుంది అనుభూతి మనకు కలుగుతుంది మన జయరాజు వానమ్మ వానమ్మ ఒకసారి వచ్చిపోవమ్మా అని చెప్పి రాసిన పాట తెలంగాణ నలు చెరుగుల మారుమోగింది వాన కోసం తెలంగాణ రైతులు పడే బాధ అద్భుతంగా వర్ణించిన మన జయరాజు కూడా మన తెలంగాణ కవి బిడ్డ